హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రమాదకరమైన అగ్నిపర్వత విస్ఫోటనాల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అగ్నిపర్వతం అనేది చాలా ప్రమాదకరమైనది. అది ఎప్పుడైనా పేలిపోవచ్చు. అది పేలిపోవడం వల్ల ఎంతో నష్టం వాటిల్లవచ్చు. ప్రకృతి వైపరీత్యాలలో భాగంగా భూకంపం, సునామీతో పాటు అగ్నిపర్వత విస్ఫోటనం కూడా ఒకటి. కానీ ఇవి కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పేలుతూ ఉంటాయి. కానీ వీటిలో కొన్ని అగ్నిపర్వతాలు మాత్రం చాలా ప్రమాదకరమైనవి. అటువంటి అగ్నిపర్వతాల గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. నోవా రూప్టా. అలాస్కాలోని ఈ అగ్నిపర్వతం 6 జూన్ 1912లో విస్ఫోటనానికి గురైంది. అలాస్కాలో ఇంత పెద్ద విస్ఫోటనాన్ని ఎప్పుడూ కూడా చూసి ఉండరు. అలా ఇది పేలినప్పుడు దీని యొక్క శబ్దం సుమారుగా 1000 కిలోమీటర్ల కంటే కూడా ఎక్కువ దూరం వినిపించింది. అంతేకాకుండా నగరం మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయింది. అలాగే కాలుష్యం కూడా పూర్తి స్థాయిలో వ్యాపించింది. అలాగే దుమ్ము ధూళి చాలా ఎక్కువ స్థాయిలో పేరుకుపోవడం వల్ల కొన్ని రోజులైతే సూర్యుడు కూడా కనిపించలేదు. ఇక అక్కడి ప్రజలకు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారిపోయింది. అందుకే నగరాన్ని కూడా విడిచి వెళ్లవలసి వచ్చింది. ఇక దీనికి సంబంధించిన ప్రభావం దీని దగ్గరగా ఉండే మరికొన్ని ప్రాంతాల్లో కూడా స్పష్టంగా కనిపించింది. కానీ అలాస్కాలో ఈ అగ్నిపర్వతం ఉండే చోటు ఒక మారుమూల ప్రాంతం కాబట్టి ప్రాణ నష్టం ఎక్కువగా జరగలేదు. లాకీ అగ్నిపర్వతం. 1783లో ఐస్లాండ్లో పేలినటువంటి అగ్నిపర్వతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అగ్నిపర్వతం విస్ఫోటనానికి గురైనప్పుడు 42 బిలియన్ టన్స్ లావా హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ రూపంలో విడుదలైంది. ఇది ఈ దేశంలో సంభవించిన అతి ముఖ్యమైన ప్రమాదాల్లో ఒకటి. ఈ లావా సుమారుగా 20 గ్రామాలను పూర్తిగా ముంచేయడం జరిగింది. అంతేకాకుండా లావా నుండి వెలువడే కొన్ని విష వాయువులు భూమిలో కూడా కలిసిపోయాయి. ఈ కారణంగానే అక్కడి పంటలన్నీ కూడా నాశనమైపోయాయి. ఇక విషవాయువుల కారణంగా చాలా రోజులు పంటలు పండనేలేదు. ఇక ఐస్లాండ్ లోని ఆ ప్రాంతం అంతా కూడా ఎడారిలా మారిపోయింది. ఈ కారణంగానే ఆకలితో ఎంతో మంది మరణించడం జరిగింది. అలాగే ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగానే వాతావరణంలో 120 మిలియన్ టన్స్ సల్ఫర్ డైఆక్సైడ్ కలిసిపోయింది. దీనివల్ల వాతావరణం పూర్తిగా మారిపోయింది. అలాగే ఉష్ణోగ్రతలో మార్పు రావడం వల్ల కొన్ని వేల సంఖ్యలో జనాలు మరణించడం జరిగింది. వీరిలో కొందరు విషవాయువుల వల్ల మరణిస్తే మరికొందరు ఆకలితో మరణించడం జరిగింది. ఇక వీటన్నిటికీ కారణం అగ్నిపర్వతం యొక్క విస్ఫోటనమే అని చెప్పవచ్చు. క్రాకటోవా అగ్నిపర్వతం. 20 మే 1883 నుండి ఈ అగ్నిపర్వతం తన యొక్క ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. అలా అతి కొద్ది కాలంలోనే ఈ అగ్నిపర్వతం విస్ఫోటనానికి గురైంది. దీని విస్ఫోటనం వల్ల జరిగినటువంటి ప్రమాదం ఇండోనేషియాలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా చెప్పవచ్చు. దీని విస్ఫోటనం యొక్క శబ్దం చాలా దూరం వినిపించింది. ఇంత శబ్దం ఇండోనేషియా వాసులు ఎప్పుడూ కూడా విని ఉండరు. దీన్ని బట్టే ఈ అగ్నిపర్వతం యొక్క విస్ఫోటన తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ అగ్నిపర్వతం యొక్క విస్ఫోటనం ఎంత శక్తివంతమైనదంటే హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే కూడా 13,000 రెట్లు శక్తివంతమైనది. ఈ కారణంగానే 20 మిలియన్ టన్స్ సల్ఫర్ వాతావరణంలో కలిసిపోయింది. ఇది వాతావరణాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. దీని యొక్క ప్రభావం కేవలం ఇండోనేషియాలోనే కాకుండా ప్రపంచ పర్యావరణంపై కూడా పడింది. దానివల్ల వాతావరణం మరియు ఉష్ణోగ్రతలో ఎన్నో మార్పులు కనిపించాయి. ఈ అగ్నిపర్వతం యొక్క విస్ఫోటనం కారణంగా ఎంతో మంది మరణించారు కూడా. ఇక ఈ విస్ఫోటనం కారణంగానే సునామీ కూడా సంభవించింది. మౌంట్ వెసూవియస్. యూరప్లోని అత్యంత ప్రమాదకరమైన సంఘటనలలో ఇది కూడా ఒకటి. ఈ అగ్నిపర్వతం విస్ఫోటనానికి గురైనప్పుడు 1.5 మిలియన్ టన్నుల దుమ్ము ధూళి అత్యంత వేగంగా వ్యాపించాయి. వీటితో పాటే లావా కూడా బయటికి వచ్చింది. ఈ విస్ఫోటనం కారణంగా వచ్చిన లావా మరియు దుమ్ము అత్యంత వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఇక ఈ అగ్నిపర్వతం నుండి వచ్చిన గ్యాస్ అయితే 35 కిలోమీటర్ల పైకి వ్యాపించింది. అలా 2 రోజులు
రోజుల వరకు ఈ అగ్నిపర్వతం పేలుతూనే ఉంది. ఈ కారణంగానే దీని చుట్టుపక్కల ఉష్ణోగ్రత పూర్తిగా మారిపోయింది. అలా అత్యధిక ఉష్ణోగ్రత కారణంగా 16,000 మంది మరణించడం జరిగింది. ఇక ఇప్పటికీ ఈ అగ్నిపర్వతం యాక్టివ్ గానే ఉంది. అంటే ఎప్పుడైనా ఇది విస్ఫోటనానికి గురవ్వచ్చు. ఒకవేళ అలా జరిగితే మాత్రం చాలా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగక తప్పదు. శాంటా మారియా. ఈ అగ్నిపర్వతం కూడా అత్యంత ప్రమాదకరమైనది. ఈ అగ్నిపర్వతం 25 అక్టోబర్ 1902 లో విస్ఫోటనానికి గురైంది. ఈ విస్ఫోటనం తర్వాత దీని యొక్క పరిధి 1 కిలోమీటర్ వరకు పెరిగిపోయింది. అలాగే దీని యొక్క లోతు కూడా పెరిగిపోయింది. ఇక ఇది పేలినప్పుడు దీని నుండి వచ్చే పొగ ఆ ప్రాంతం అంతా వ్యాపించింది. ఇక దానితో పాటు గ్యాస్ కూడా వెలువడడం వల్ల ఆ ప్రాంతంలో నివసించే వారికి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది మారింది. దీనికి ముందు 500 సంవత్సరాల వరకు కూడా ఇది ఇన్యాక్టివ్ గానే ఉండేది. కానీ అనుకోకుండా పేలడం వల్ల సుమారుగా 6,000 మంది మరణించడం జరిగింది. ఇక దీని నుండి వెలువడిన గ్యాస్ వల్ల ఎంతో మంది అనారోగ్యం బారిన కూడా పడ్డారు. పోపోకెట్ పెటల్ అగ్నిపర్వతం. మెక్సికోలో ఉండేటువంటి ఈ అగ్నిపర్వతం కొన్ని సంవత్సరాల క్రితమే విస్ఫోటనానికి గురైంది. అదే 2013 సంవత్సరం. ఈ అగ్నిపర్వతం ప్రతి 7 లేదా 8 సంవత్సరాలకు ఒకసారి విస్ఫోటనానికి గురవుతూనే ఉంటుంది. అందుకే దీని చుట్టుపక్కల నివసించే ప్రజలు భయపడుతూ ఉంటారు. ఇక కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం ఈ అగ్నిపర్వతం 2 లక్షల సంవత్సరాల నుండి యాక్టివ్ గా ఉంది. అందుకే ఇక్కడ నివసించే ప్రజలు ఎప్పుడు చూసినా చాలా అలర్ట్ గా ఉంటారు. 2013 సంవత్సరంలో ఇది విస్ఫోటనానికి గురైనప్పుడు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ ముందు విస్ఫోటనానికి గురైనా ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇక్కడి ప్రజలను అలర్ట్ చేస్తూ ఉంటుంది. సాకురాజీమా అగ్నిపర్వతం. ఈ అగ్నిపర్వతం జపాన్లో ఉంది. ఈ అగ్నిపర్వతం 22,000 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా విస్ఫోటనానికి గురైంది. దానివల్ల దాని నుండి వచ్చే లావా చాలా దూరం వ్యాపించింది. ఇక ఇప్పుడు కూడా ఈ అగ్నిపర్వతం యాక్టివ్ గానే ఉంది. చివరిసారిగా ఇది 2015 సంవత్సరంలో విస్ఫోటనానికి గురైంది. ఈ విస్ఫోటనం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా దుమ్ము ధూళితో నిండిపోయింది. ఇక అప్పటి నుండి దానికి దగ్గరలో ఎవరూ కూడా నివసించరు. ఇక ఈ అగ్నిపర్వతం విస్ఫోటనానికి సంబంధించిన సూచనలను ప్రభుత్వం అక్కడి ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. అందుకే 2015 సంవత్సరంలో విస్ఫోటనానికి గురైనప్పుడు కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మౌంట్ సెయింట్ హెలెన్స్. ఈ అగ్నిపర్వతం వాషింగ్టన్లో ఉంది. 1980లో ఈ అగ్నిపర్వతం విస్ఫోటనానికి గురైంది. దీనివల్ల ఎంతో నష్టం వాటిల్లింది. ఈ అగ్నిపర్వతం విస్ఫోటనానికి ముందు భూకంపం కూడా సంభవించింది. ఇక ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల దుమ్ము ధూళితో పాటు విషవాయువులు కూడా విడుదల చేయబడ్డాయి. దాని కారణంగానే చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారు. ఇక ఈ విస్ఫోటనం యొక్క ప్రభావం దీని చుట్టూ ఉన్న ప్రాంతాలపై స్పష్టంగా కనిపించింది. అలాగే అమెరికాలోని చాలా చోట్ల దీని యొక్క ప్రభావం కనిపించింది. ఇక అక్కడి నదులన్నీ కూడా విషవాయువులతో నిండిపోయాయి. అలాగే వాతావరణం కూడా పూర్తి స్థాయిలో కాలుష్యమైంది. మౌంట్ కుచినోరబు జీమా. ఈ అగ్నిపర్వతం జపాన్లో ఉంది. ఇది కూడా చివరిసారిగా 2015 సంవత్సరంలో విస్ఫోటనానికి గురైంది. కానీ దీనివల్ల అతిపెద్ద ప్రమాదమేమీ జరగలేదు. కేవలం దీని చుట్టూ ఉన్న ప్రాంతాల్లోనే దుమ్ము ధూళి ఆవరించాయి. కానీ ఇది విస్ఫోటనానికి గురైన సమయంలోనే కొంతమంది పర్వతాలను ఎక్కేవారు ఆ పర్వతంపై ఉన్నారు. ఇక అలాంటి సమయంలోనే అగ్నిపర్వతం విస్ఫోటనానికి గురవడం వల్ల వారందరూ కూడా భయపడి అక్కడి నుండి పరుగులు తీశారు. ఇక వారి కెమెరాలలో ఈ విస్ఫోటనాన్ని బంధించారు కూడా. అలా వారందరూ ఒక పెద్ద రాయి పక్కకు దాచుకోవడం జరిగింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.